సౌండ్ ఇస్తుంది మీకు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వినిపిస్తుంది కదా, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ సినిమా అభిమానులకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. అందరూ ఏదో అలా వచ్చారు, 2 సెకండ్స్ మైక్ మీద ముందు మాట్లాడేసి వెళ్ళిపోయారు. నేను కూడా అలా మాట్లాడితే బాగుంటుందా బాగోదా? నేను మాత్రం మాట్లాడాలా సార్? ఫస్ట్ మీ పేరు చెప్తానైతే. So I'm very happy to act with Soumya garu, and I'm very happy to act with Vidyam, and I'm very happy to act with Abhishek. So scripted kada annaru edi ippudu stage paina matra scripted ah kaadu scripted kaadu cheptunnanu jokes e paatandi. And 2013 2013 lo nenu Avasarala Srinivas garu kalisanu. Aina ayanki idi 3rd cinema, naaku ayantho 3rd cinema, but idi naaku 23rd cinema. ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, బికాజ్ ఆయన చేతుల ద్వారా నేను పరిచయం అయ్యాను, ఆయన చూపుల ద్వారా నేను అందరికీ చూపించారు. ఇప్పటికీ అన్ వెంకటేశ్వరం మర్చిపోలేరు, ఇప్పటికీ జోస్తానం మర్చిపోలేరు, ఇప్పుడు ఇంకెప్పటికీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కూడా మర్చిపోలేరు. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మా ఇద్దరి మధ్యలో ఏముందో నిజంగా మాకు అంత తెలియదండి, బట్ వీ హ్యావ్ చెప్పలేనంత ఇష్టం, చెప్పలేనంత గౌరవం, చెప్పలేన సినిమా మీద ఉన్న ప్యాషన్ మా ఇద్దరిని కలిపిందేమో నాకు తెలియదు కానీ, బట్ శ్రీనివాస్ గారు చేసినట్టుగా నాకు తెలిసి ఇంకే డైరెక్టర్ కూడా చేయలేరండి. ఈ సినిమా అయితే 100% చెప్తున్నా ఎవరు చేయలేరు. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్. పొరపాటున ఈ సినిమా ఎవరైనా రీమేక్ రైట్స్ కొనుక్కుంటే మాత్రం ప్లీజ్ డైరెక్టర్ కూడా అడగండి, ఇంకా ఎవరు తీయలేరు ఈ సినిమాని, ఎవరెవరు తీయలేరు. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సినిమా కొన్ని సినిమాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ కనిపించిన తర్వాత సక్సెస్ బట్టి హ్యాపీనెస్ వస్తుంది, బట్ ఈ సినిమా మాత్రం నేను సినిమా చూసుకుని ఐ ఫెల్ సో హ్యాపీ, బికాజ్ ఇంతకంటే మంచి సినిమా నా లైఫ్లో నేను చేయలేను. దిస్ ఈజ్ పీరియడ్ అంతే. దీనికంత మంచి సినిమా నేనైతే చేయలేను సార్. ఇది నేను మైక్ ఉందని చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడే చెప్పాను. నెక్స్ట్, సో ఫస్ట్ పెద్ద దగ్గర స్టార్ట్ చేశాను, మెల్లగా ఇక్కడికి వస్తాను అందరి దగ్గర. సో మా ఎడిటర్ గారు సార్ కిరణ్ గారికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఎడిట్. అండ్ ఆయన కూడా లండన్లో ఉండి ఎడిటింగ్ ఎంత చూసి అంతే చేసి మాకు చూపించడం అంటే 30-40 డేస్. సో షీఈ్ మై బెస్టీ అండి, అండ్ షీఈ్ మై బెస్టీ, ఐ రియలీ లైక్ యూ. సో ఆపం చెప్పండి, వాట్ ఎ టైమింగ్ అండి, ఇంత మంచి మూమెంట్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మీరు. మీ స్పీచ్ అయ్యేదాకా కూడా ఆగలేకపోయారు, మళ్ళీ చూడాలనుకున్నారు.